వాళ్ళు ఇలా చెట్టు ఎక్కాలరా నువ్వు? ఎందుకురా బక్కనే ఉంటే ఏమైతుంది? ఎక్కరు ఎక్కలే చెట్లు అన్న నాకు ఇక్కడ ఎక్కడ. అరే బాలు, నువ్వు ఇదే చెట్టు ఎక్కాలరా? అబ్బా అన్న, ఇంత పెద్ద చెట్టు అని ఇది ఎక్కువ దాని ఇంకెళ్ళి పడతాను బత్తనాడు. అసలు ఇంటికాడ అబ్బా కూడా చెప్పలేదా నేను తెలుసా? అబ్బా అన్న, ఈ చెట్టు నేను ఎక్కిన అన్న, ప్లీజ్ నీకు దండం పెడతాను. అవసరం ఇంకా ఏమేమి రాదు అబ్బా, ప్లీజ్ అద్దే అదే అబ్బా, పాటిస్తారా? అబ్బా ఈ పిచ్చినారోడు పాటిత్తా అంటే అసలు నిజంగా ఇస్తాడా? చూద్దాం, అప్పటికే చూద్దాం ఒకసారి, ఎక్కడ చూద్దా చెట్టు. ఓకే అన్న, సరే అన్న, నువ్వు పాటిస్తానో కదా, సరే అన్న, కొంచెం రిస్క్ చెప్తాను, పాటి గురించి మరి పట్టుకో అన్న, ఎక్కుతాను మెల్లా మెల్లా, జాగ్రత్త తమ్మి. సరే సరే, అన్న నన్ను చెట్టు ఎక్కిస్తాను కానీ అప్పుడు నాకు పాటి ఇవ్వకపోవాలి చెప్తా. అసలే నాకు ఎక్కత్తలే అంటే నన్ను బలవంతం చేసి ఎక్కిస్తాడు. చూస్తాయి పాటి ఇవ్వకపోవాలి కానీ కాదా అన్న, ఇట్రా ఇవ్వు అందుకో ఇవ్వు అన్న, అలవాటు. పెద్ద పెద్ద మండలి, పెద్ద మండలి బాగా పెద్ద మండలి, పెద్ద మండలి కింద ఉండి పెద్ద మండలి, పెద్ద మండలి అంటే అందద్దు. టెంపు 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 ఏం ఎక్కదాక చెప్తావు? అంతలో ఇంకా సాలి నాతో కాదు ఇక దిగుతుంది. నీకు పనుంది పనుంది ఉంది. ఎవరా మాలో మరి రోడ్లు దంచి తగ్గిట్టేది ఎడుతుందో మమ్మల్ని అడుగు మరి. రారా బాలు, నాకు ఇవన్నీ వేయిస్తాను దంచుడు ఎందుకు? ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థమైంది? నువ్వు చెప్తావు అసలు నాకు ఇది ఎందుకు ఇవి? అరే నువ్వు దంచరానే చెప్తా. అరే ఎందుకు చెప్పు కాబో, అది ఎందుకు దంచు, ఎందుకు దంచిపిస్తున్నావు ఇవన్నీ అసలు నాకు? దంచురా, నువ్వు దంచు నేను చెప్తా, దంచు చెప్పు ఎందుకు ఇవి? నువ్వు దంచరా, అది రామా గిద్దిక్రా, మంచిగా అత్త గిద్దిక్రా, మంచిగా ఏందే మళ్ళక్క, పొలగడ్డ ఏడసిన పడ్డడు ఏం కథను ఎట్ట తెచ్చుకున్నారు? నీ రోజు నీ గడికి కడిచేలే నీ కొడుకైనా పుట్టాడు పుల్లాంటి వాడు చచ్చుకున్నాడు పొలగాడు, అయ్యా నీ రోజు రోలంటే రోలే అంటే కడిపి కడుతారు నీ పొలగాడు, కడిగి మంచిగా ఇస్తారు.
అమ్మా ఇక్కడ బాలు ఎవరమ్మా? పైసలు పట్టుకు వచ్చిందంటే వానికి ఇచ్చేదే ఉన్నట్టున్నట్టు నేనే బాగుంటే అవరా, నేను నైట్ మా చెల్లికి ఏమని మెసేజ్ చేసావురా? ఇంకోసారి ఎకశకాలు చేసినట్టు తెలిస్తే ఎవరన్నా బైక్ మీద వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇక్కడ బాలు ఎవరమ్మా అని అన్నారనుకో, నేనే నువ్వు టెంప్ట్ అయ్యావన్నా. అసలే నీకు డబ్బులు అంటే కక్కురు ఎక్కువ అన్నావు. ఏంటో మొత్తం చూసేసా నేను. హలో హలో, ఎక్కడున్నారా? హలో, చెప్పురా. ఇక్కడ ఇంటి దగ్గరనే ఉన్నా. సంత ఏంట్రా, 4 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. లిఫ్ట్ చేస్తలేడా? నేను కూడా చేసినప్పుడు 3 సార్లు చేస్తే లిఫ్ట్ చేయలేదు మరి. అవునా? సరే సరే, మళ్ళీ చేస్తా నేను. కానీ ఎడున్నా ఇప్పుడు? నేను మన అడ్డకాడున్నా. ఇంకా మన అడ్డ తెలదారా భయ్, స్కూల్లో అని ఫోన్ చేసి వాళ్ళందరినీ తోలుకొని రా. సరే సరే, ఓకే, నేను మనోళ్ళకి కూడా ఫోన్ చేస్తా, తీసుకుని వస్తాను నేను కూడా. వచ్చేస్తా తొందరగా. నేను ఇక్కడే ఉంటా, మా జల్దీ రాదు. ఓకే ఓకే. హోలీ ఆడదామని ఫోన్ చేసినా మరి మీరు ఉత్త చేతిలో డూపుకుంటూ వచ్చిరా. రంగులేదు, రంగులు లేదా? అరే రంగులు తెచ్చిన ఇంటికాడ ఉన్నాయి రాయ్, మరి తీసుకురా. సంతోష్ అన్న గురించి వెయిటింగ్ కదా, మరి పోదాం వాళ్ళ ఇంటికి పోదాం. తీసుకు ఫోన్ చేస్తా కదా, లిఫ్ట్ చేస్తలేడు. నాకు అనిపిస్తా నేను దెబ్బలు తిన్నాడు కదా, లెవెల్ ఉన్నట్టు. అరే ఏం పోతాం, మళ్ళీ పోతాం ముసలు తొలి పెడతారు ఇంటికి పోతే. కొన్ని కొన్ని ఇస్తే ముసలు తింటు. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం, చూద్దాం. అలా లక్ష్మణ పంపబో, నిజంగా రంగులు కొట్టడా? అరే కొనకపోతే కొనపోయి మనం ఉన్నాం, మేడం మన దగ్గర ఉన్నాయి, మనం పోదాం పారి. సరే పోదాం పారి. ఏ ఆగు రాగు, ముసలి మనం రాణిస్తా ఇంటికి పోతే గెలుతుంది మనందరు. అరే ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేస్తారు కదా రాబోయ్, ఏంటి వెళ్ళవు ఎక్కడ పడ్డావు, ఏమైనా వచ్చిందా? మరి ఏమైంది లేవు ఇక్కడైతే కాదా? నేను సోఫర్ తగ్గిలో ఎక్కడికేదో సోఫర్ పట్టుకొని లేవు. ఇంట్లో సంతోషంగా అంటారా? ఇంకా మీ సోఫర్ తగ్గిలేదు, మీ సోఫర్ తీరా మన వాళ్ళకి పోలు తీకా దెబ్బలు తాకినా పోయి వందలు లేస్తలేడు. ఎక్కడ రాకలేదు, ఎక్కడ రాజు, ఎక్కడ ఉన్నారు? ఇంకా మళ్ళీ వస్తా రాదు, మీరు రాకడ ఇదా మన వాళ్ళ, మీరు అక్కడ తగ్గిరాదు, మీ సోఫర్ పాడుగా, మీ సోఫర్ తగ్గిరాదు. అరే ఫోన్ లిఫ్ట్ చేస్తా అని చెప్పి ఇంటికి అంతా చూసి రా, పెద్ద ఎట్లా ఇడుతుంది. నేను అందుకే ముందుగా చెప్పిన ఇంటికి అంతా గెలుతా అని చెప్పిన, మీరు చెప్పాను కూడా వచ్చి ఇప్పటికీ ఆ చెవులకి ఇంకా అసలు దిమాగ్ ఖరాబ్ అవుతారా భయ్, అది ఇంటర్నెట్ హోలీ ఆడదాం. హోలీ ఆడదాం, ఆవిడే ఆవిడే. కానీ ఇప్పుడు ఒక పని చేస్తాను నేను, లేపుతా మీరు అందరూ అక్కడ బయట నిల్చోరి, నేను పోయి మళ్ళీ వర్క్ వస్తాను. అంటే ఆవిడ భయ్, అదే ఇప్పుడు మళ్ళీ నేను హోలీ అంటే రాడు, నేను ఏదో ఒకటి బయట చూస్తాను. సో అయితే నాకు ఒకటి గేమ్ ఉంది, ఐడియా ఉంది,
ఎట్లా చేస్తాను సార్ ఉంటారు సోపతి అవన్నీ ఎందుకు చెప్తా పెద్ద ఇప్పుడు అన్న పని ఉంది కొద్దిగా మిల్లా నేర్పుకొని తీసుకోకుండా కొంచెం పని ఉండదు ఏ కాదు చెప్తావా రేపు వచ్చి చెప్తా ఏం జరిగింది లేవనా లేవు లేవు ఇలా పోతాం లేవు ఇలా పోతుందా లేవు నా పని ఉందా ఇలా పోతుందా అచ్చాను వాళ్ళని లే ఎంతసేపు వచ్చి ఎరికేనా లేవు వచ్చిన ఎరికే ఇప్పటికి అంతసేపు నేను లేపవాడు తెలుసా నువ్వు లేకపోతుంది అరే దాని దాని అందరా పొద్దున్న నుంచి 4-5 సార్లు ఫోన్ చేసి అయినా లిఫ్ట్ చేస్తాను నేను హోలీ పండుగ తెలుసు కదా నీకు ఏమైంది ఇలా నాకు ఒక గేమ్ ఉంది ఆడదా సూపర్ ఉంటుందా నరికే బెలూన్ నాకు నువ్వు అది ఏ 10 రూపాయలు అది కాదు ఇది నాకు ఏ గేమ్ నేను కూడా ఆడతారా నాకు కూడా 10 రూపాయలు ఇదేనా ఆడతావు నువ్వు కూడా హ్యాపీ ఓలే గట్టి హ్యాపీ ఓలే రావు అరే బాలు అలా గిదేంది గిదేంది అరే పొద్దుంది నీ అదే రా నీ దీంతో దంచిపించింది ఏంటి అనుకుంటున్నావు రా గోధు పువ్వు మరి చూడరా ఎంత కలర్ ఫుల్ ఉందో చూడరా న్యాచురల్ రా సూపర్ న్యాచురల్ కలర్ న్యాచురల్ కలర్ అప్పియోలే హ్యాపీ ఓలే రావు హ్యాపీ
చూశారు కదా మేము ఈరోజు ప్రకృతితో చేసినటువంటి రంగులతోని హోలీ జరుపుకున్నాం. మీరు కూడా మాలాగే ప్రకృతితో చేసుకుంటారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాము. ప్లస్ ఈ కెమికల్ ద్వారా మనకెన్నో చర్మ వ్యాధులు కానీ ప్లస్ కనులు గిట కంటి సమస్యలు కానీ ఏదో కంపల్సరీ ఏదో జరుగుతాయి ఈ కెమికల్ వలన. దయచేసి మీరు కూడా వీటిని అనుకరించవద్దు. మాలాగే ప్రకృతితో చేసినటువంటి రంగులను వాడతారని చెప్పి అనుకుంటున్నాం. అలాగే ఆ కోడిగుడ్లు కూడా కొట్టుకుంటూ అట్టి మన నెత్తిని ఖరాబు చేసుకోవడం, జుట్టును ఖరాబు చేసుకోవడం తప్ప ఏం లేదు. సో మీరు కూడా మాలాగే వేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ హోలీ.